స్ వెల్కమ్ టు అర్ ఛానల్ ఎగ్జామ్ థాట్ దిస్ ఈస్ ఐశ్వర్య మన ఛానల్లో సిపి గెట్కి సంబంధించిన ఏ ఎయిటివ్ జెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు సిపి గెట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యాస్ప్రెండ్స్ అయితే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అలానే సిపి గెట్ గురించి అలాంటి డౌట్ ఉన్న మీరు మన ఛానల్లో వెళ్ళి వీడియోస్లో సిపి గెట్ గురించి రిలేటెడ్ వీడియోస్ అన్నీ చూడొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మనకి సిపి గెట్ మన ఛానల్ పాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి సిపి గెట్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది అండ్ ఐఆమ్ ఏ ప్రీవియస్ ఓయూ స్టూడెంట్ ఈ వీడియోలో సిపిగే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజెస్ వస్తున్నాయి అక్క ఇప్పుడు ఈ ఇయర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మేము ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అంటే మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ మనకి లాస్ట్ ఇయర్ సిపిగ టూ ట్వంటీ టూ ఉంది కదా అది మనకి నోటిఫికేషన్ జూన్లో వచ్చింది కానీ ఆ జూన్లో రావడం వల్ల అకాడమిక్ ఇయర్ చాలా లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నా నేను ప్రీవియస్లో ఓయిలో చదువుకున్న నాకు తెలిసిన కాంటాక్ట్స్ సర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఈ ఇయర్ మరి అంత లేట్ అవ్వకుండా కొంచెం ముందుగానే మనకి సిపి గెట్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు లైక్ మేలో అయినా మే ఫస్ట్ వీక్లో అయినా మనకి మే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో సిపిగెట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి మోస్ట్లీ ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆల్రెడీ తెలంగాణలో ఉన్న హెడ్సెట్ కానీ బిఎడ్ చేయడానికి హెడ్సెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది ఎల్ఎల్బి చేయడానికి లాసెట్ వాళ్ళు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఇప్పుడు పీజీ సెట్ అయితే మనకి మేలో మోస్ట్లీ ఛాన్సెస్ వచ్చేసి మే ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో సిపిగడ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతుంది సో ఎవరైనా టూ థౌజండ్ ట్వంటీ త్రీ యాస్పిరెంట్స్ అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు మీరు సిపి రాయొచ్చు పీజీ చేయాలి అనుకుంటే అంటే ఎంఏ కానీ ఎంఎస్సి కానీ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కానీ ఎంకామ్ కానీ ఇలా మీరు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్లో పీజీ చేయాలి అనుకుంటే మీరు సిపి రాయాలి నార్మల్ ఎంబీఏ చేయాలనుకుంటే ఐసెట్ రాస్తాము పీజీ చేయాలి అనుకుంటే మాత్రం మీరు సిపి గెడ్ కంపల్సరీ రాయాలి అప్పుడే మనకి అడ్మిషన్ ఉంటుంది కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ పీజీ చేయడానికి సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆస్పిరెన్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి ఆర్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఎగ్జామ్ థాట్స్ అని ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు నాకు మెసేజ్ చేయొచ్చు అండ్ ఇప్పటి నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఒక ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది లైక్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఏ కోర్సెస్కి ఏ ఎలిజిబిలిటీ ఎవరు లాస్ట్ టైం మనకి కోర్సెస్కి ఎలిజిబిలిటీని చేంజ్ చేశారు సో మీరు ఎలిజిబుల్ అయ్యే కానీ కోర్స్కి మీరు అప్లై చేసుకుంటే అప్లై అవుద్ది కానీ తర్వాత మీకు ఎగ్జామ్ అప్పుడు అలో చేయదు సో ఇది గుడ్ మీరు ఏ కోర్స్ చేయాలి అనుకుంటున్నారు దానికి ఎలిజబుల్లా కాదా ఆ డీటెయిల్స్ కూడా నేను మన ఛానల్లో అందజేస్తాను లైక్ తర్వాత మన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అప్లికేషన్ అయిపోయిన తర్వాత ర్యాంక్ కార్డు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో అవైలబుల్ చేస్తాను అలానే కొన్ని సబ్జెక్ట్స్ యొక్క సిపి గెట్ నేను పాస్ట్ టూ ఇయర్స్ నుంచి సిపి గెట్కి కామర్స్ అండ్ హిస్టరీకి మన ఛానల్ నుంచి కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా ఫర్దర్ వీడియోస్లో తెలియజేస్తాను మన కోచింగ్ తీసుకున్న వాళ్ళు హిస్టరీ అండ్ కామర్స్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు టూ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఓయూలో చాలామంది ఉన్నారు ఓయూలో నిజాం కాలేజ్లో సైఫాబాద్ కాలేజ్లో కోటి ఉమెన్స్ కాలేజ్లో అండ్ ఈసీపీగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ గురించి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి నోటిఫికేషన్ అయితే మేలో రావచ్చు అండ్ ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీ రాయాలి అనుకుంటున్నారో మీరు ఇప్పటి నుంచి యూ క్యాన్ ప్రిపేర్ ఆల్రెడీ ప్రిపరేషన్ మొత్తం డిగ్రీ బుక్స్తోనే ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి